పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాజమహేంద్రంలోని స్థానిక ఎంపీ మార్గన్ భరత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వినూత్నమైన పరిపాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే కాకినాడ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని, ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. రాజమహేంద్రవరాన్ని సాంస్కృతిక, పర్యాటక, క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను పలువురు సత్కరించారు. గత మూడు పర్యాయాలు మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మేయర్ని వారు కైవసం చేసుకోవడం జరిగింది. అతి స్వల్పంగా, ఒకసారి అయితే అతి స్వల్పంగా వారు కైవసం చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈసారి ఖచ్చితంగా మేము ఒకటే మంత్రం, అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నాము. దేశంలో, మన రాష్ట్రంలో రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చూసినట్టయితే రేపు భవిష్యత్తులో కూడా ప్రధానమైన నగరాల్లో రాజమహేంద్రవరం ఖచ్చితంగా వైజాగ్తో కంపీట్ చేసే విధంగా మేము రాజమండ్రిని అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నాము. అన్ని రకాలుగా కూడా, అన్ని వర్గాలకి కూడా, అటు యువతరానికి, పెద్దలకి, అందరికీ కూడా యువతరానికి ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 200 కోట్ల రూపాయలు ప్రత్యేక గ్రాంట్ రాజమహేంద్రవరానికి ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇంకా రాబోయే ఒక నెలన్నర కాలంలో మరి అన్ని సహకరిస్తే ఖచ్చితంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కూడా మరి ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఉంది. మరి దాంట్లో భాగంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే మనం వాటర్, రా వాటర్ ప్రొక్యూర్ చేస్తామో ఇదంతా కూడా ధవళేశ్వరం బరాజ్ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరానికి సుమారుగా 100 MLD దాకా ఒక డ్రైనేజ్ వాటర్ మనకి యూసేజ్ ఉంటుంది. ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ కూడా